నేను మీ పద్మజ పామిరెడ్డి. పదిహేడవ కథ స్నేహబంధం. రచన కె. వేణుకిషోర్. జీవితంలో అద్భుతమైన అనుభవాలని అనుభూతులని పరిచయం చేసేది యుక్త వయస్సు. ప్రతి ఒక్కరికి యుక్త వయసు రాగానే ఎంజాయ్ చేయాలని, సరదాగా గడపాలని ఉంటుంది. మనం చేసే సరదాలు స్మృతి మెచ్చుకుండా ఉంటే బాగుంటుంది. ఈ వయసులో మనం చేసే అడుగుల మీదే మన జీవితం పూలబాటలా నడుస్తుందో ముళ్ళబాటలా నడుస్తుందో తెలుస్తుంది. మంచి జరిగినా చెడు జరిగినా ఈ వయసులో మనం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే యుక్త వయసు అనేది ప్రతి ఒక్కరికి అతి ముఖ్యమైన దశ. ఈ దశలో మనం కష్టపడితే జీవితం అందమైన బృందావనంలో ఉంటుంది. ఇక కథలోకి వెళ్దాం. అదొక పెద్ద ఇంటర్ కాలేజ్. ఆ కాలేజ్ చరిత్రలో నిలిచిపోయేలా చేసిన పూర్వ విద్యార్థులందరూ ఆ రోజు కలుసుకుంటున్నారు. ఆ ప్రదేశం అంతా చాలా హడావిడిగా ఉంది. ఒకవైపు వేదికని పువ్వులతో అలంకరిస్తున్నారు. వేదిక మీద పెద్దలు కూర్చోవడానికి వీలుగా కుర్చీలు వేసి, దాని ముందు ఒక టేబుల్ వేసి, దానిపైన మంచి వస్త్రం వేసి పుష్పగుచ్చాలు పెట్టారు. వేదిక కింద అందరూ కూర్చోవడానికి కుర్చీలు సిద్ధం చేస్తున్నారు. మరోపక్క వచ్చే వాళ్ళకి ఇవ్వడానికి శీతల పానీయాలు, తినుబండారాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఆ ఊర్లోనే ఉన్న ఇద్దరు పూర్వ విద్యార్థులు శేఖర్, కిషోర్ ఏర్పాట్లు చూసుకుంటున్నారు. దూరం నుంచి వస్తున్న స్నేహితులందరికీ వాళ్ళ ఇంట్లోనే ఫ్రెష్ అప్ అవ్వడానికి అన్నీ అక్కడ సిద్ధం చేశారు. అక్కడి నుంచి కాలేజ్ వరకు స్నేహితులందరూ రావడానికి బస్సు కూడా మాట్లాడారు. అన్నీ సిద్ధమైన సమయానికి బస్సు వచ్చి ఆగింది. బస్సు ఆగిన వెంటనే బిలబిలమంటూ చిన్నపిల్లల్లా దిగిపోయారు. ఆరుగురు అబ్బాయిలు మోహన్, రవి, కృష్ణ, సురేష్, గిరి, చందు. ఆరుగురు అమ్మాయిలు లత, స్వాతి, కీర్తన, కమల, మౌనిక, రమ్య. అక్కడే ఉన్న శేఖర్ని, కిషోర్ని చూస్తూ దగ్గరగా వెళ్లి అందరూ చుట్టూ తిరుగుతూ అబ్బాయిలు ఒక్కసారిగా వాళ్ళిద్దరిని పైకెత్తేశారు. అమ్మాయిలు పక్కన నిలబడి వాళ్ళని చూసి నవ్వుకుంటున్నారు. వాళ్ళని అలా చూడగానే ఒక్కసారిగా వాళ్ళ యుక్త వయసుకు వెళ్లిపోయినంత ఆనందం కలిగింది. అందరి మొహాల్లోనూ సంతోషం తాండవమాడుతుంది. ఒక పక్క నుంచి శేఖర్, కిషోర్ ఇద్దరు ఒరే కిందకి దించండి రా అంటూ అరుస్తున్నారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఇంకా పైకి ఎగరేసి పట్టుకుంటూ, మమ్మల్ని అందరినీ ఈ స్థాయిలో నిలబెట్టిన మిమ్మల్ని ఇద్దరినీ ఇలా పైకెత్తడం తప్పు కాదురా అంటూ నెమ్మదిగా కిందకి దించారు. కిందకి దిగిన శేఖర్, ఒరే మీరు ఇలా మోసేస్తానంటే మేమిద్దరం ఇక్కడ అసలు ఉన్నాం, మీరే పార్టీ చేసుకోండి అంటూ వెళ్ళిపోబోయాడు. శేఖర్ ఆ మాట అనగానే వెనక ఉన్న అమ్మాయిలందరూ ముందుకు వచ్చి, శేఖర్ వాళ్ళు చెప్పింది నిజమే కదా, సరే ఇంకెప్పుడు అలా చెప్పరులే, పదండి అక్కడ మన గురువులందరూ ఎదురు చూస్తున్నారు అన్నారు. అమ్మాయిల మాటలకు సర్దుకుని అందరూ కలిసి వేదిక దగ్గర ఉన్న తమకు చదువు చెప్పిన గురువుల దగ్గరికి వెళ్లి అందరికీ పాదాభివందనం చేశారు. మొదటి నుంచి వీళ్ళని చూస్తున్న సంస్కృతం బోధించే శాస్త్రి గారు సంతోషంతో అందరినీ దగ్గరికి తీసుకుని, ఎలా ఉన్నారా, మిమ్మల్ని చూసి దాదాపు 5 సంవత్సరాలు దాటిపోయినట్టుంది, అందరూ బాగానే ఉన్నారా అని అడిగాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా మాది కూడా అదే ప్రశ్న అన్నట్లు వీళ్ళని చూస్తున్నారు. మేమందరం బాగానే ఉన్నాం గురువు గారు అని చెప్తూ శేఖర్ని, కిషోర్ని చూపిస్తూ, వీళ్ళిద్దరూ ఉండగా మాకెవరికి ఎలాంటి ఇబ్బంది కలగదు అని చెప్పాడు మోహన్. ఆ మాటకి ఆయన నవ్వుతూ, మీరు చెప్పింది కూడా నిజమేలే అన్నారు. ఆయన కూడా అదే మాట అనేసరికి వెంటనే, మీరు కూడా అలాగే అంటారేంటి సార్, వాళ్ళందరూ కష్టపడుతున్నారు, అందుకు ఫలితం కూడా అనుభవిస్తున్నారు, ఇందులో మేం చేసేదేముంది అన్నాడు శేఖర్. ఇదంతా చూస్తున్న అక్కడ ఉన్న కొత్త విద్యార్థులకు అసలు ఏమీ అర్థం కాలేదు. స్నేహితులందరూ వాళ్ళిద్దరినీ అంతలా ఎందుకు మెచ్చుకుంటున్నారో, గురువులు కూడా వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో తెలియలేదు. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ తెల్లమొహం వేసుకుని నిలబడ్డారు. ఈ విషయం గురించి వాళ్ళకి ఎవరు చెప్తారా అని చూస్తున్నారు. విద్యార్థుల మొహంలో కనిపించిన సందేహాలను గమనించిన శాస్త్రి గారు, ఏమిటర్రా మీరంతా అలా చూస్తున్నారు, ఇక్కడ ఏం జరుగుతుందో మీకు ఏమీ అర్థం కావట్లేదు కదా అన్నారు. ఎప్పుడూ కొంచెం గంభీరంగా ఉండే శాస్త్రి గారు అలా మాట్లాడేసరికి వాళ్ళకు నోట్లోంచి మాట రాక తలలు నిలువుగా ఊపారు. నేను మాట్లాడుతుంటే బొరలు ఊపుతారేంట్రా, విషయం చెప్పండి అని ఆయన అడిగేసరికి తుల్లిపడి ఒక్కసారిగా అందరూ అవును గురువు గారు అన్నారు. ఆయన వెంటనే, ఒరే మోహన్ వీళ్ళందరికీ మీకు కథ చెప్పరా అని పిలిచారు. ఇప్పుడు ఎందుకు గురువు గారు అని అన్నాడు కిషోర్. నువ్వు నోరు మీరా, నిన్ను కాదు కదా నేను చెప్పమంటుంది అంటూ, నువ్వు చెప్పరా మోహన్ అన్నారు. గురువు గారు చెప్పింది విన్నాక వాళ్ళందరినీ అక్కడ కుర్చీలో కూర్చోమని చెప్పి వేదికను ఆనుకుని నిలబడి వాళ్లకు కథ చెప్పడం మొదలు పెట్టాడు మోహన్. మేమందరం ఈ కాలేజీలో ఇంటర్ మొదటి బ్యాచ్. అసలు ఎవరూ కూడా మేము పాస్ అవుతామని నమ్మలేదు, అంత అల్లరిగా తిరిగేవాళ్ళం. మా జీవితంలో మా స్నేహితులిద్దరూ చేసిన పని వల్ల మేమందరం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం అన్నాడు మోహన్. అక్కడ కూర్చున్న వాళ్ళలో ఒక కుర్రాడు లేచి, ఇలా కాదన్న, అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పండి అన్నాడు. ఆ కుర్రాడు అలా అడిగేసరికి అక్కడున్న పూర్వ విద్యార్థులందరూ ఒక్కసారి 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. మనం కూడా వెళ్దాం,
పదండి. ఆ రోజు ఆ మారుమూల పల్లెలో ఒక ఇంటర్ కళాశాల ప్రారంభోత్సవం. ఆ చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో ఉన్న వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఆ పల్లెటూర్లకు సరైన రోడ్డు మార్గమే లేదు. అలాంటిది అక్కడ అంత పెద్ద కాలేజ్ కట్టి దాన్ని ప్రారంభం చేస్తుంటే అందరూ వింతగా చూస్తున్నారు. ఆ కాలేజీలో చేరింది కూడా 14 మంది. వాళ్ళకి అదే వింతగా ఉంది. అంత తక్కువ మందితో కాలేజ్ ఎలా నడుపుతారో వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే, ఏదైనా విత్తనం నుంచే మొదలవ్వాలి, కానీ మొదటే చెట్టు అవ్వదు కదా. ఇక్కడ ఈ హడావిడి జరుగుతూ ఉండగా ఇందులో చేరబోయే విద్యార్థులు ఏం చేస్తున్నారో చూద్దాం. ఒరే మోహన్, ఇంకెంతసేపు తయారవుతారా? అక్కడ అప్పుడే కాలేజ్ ప్రారంభోత్సవం అయిపోయి ఉంటుంది. మనకి 10వ తరగతిలో వచ్చిన మార్కులకి ఎక్కడ సీట్ రాదనుకుంటే, మన అదృష్టం కొద్దీ మన ఊర్లోనే కొత్తగా ఇంటర్ కాలేజ్ పెట్టడం వల్ల మనకు సీట్లు వచ్చాయి. ఇంకా నువ్వు ఇలాగే ముస్తాబు అవుతూ కూర్చుంటున్నాను అంటే నేను కిషోర్ వెళ్ళిపోతాము, నువ్వు నమ్మదిగారా అన్నాడు శేఖర్. ఒరే నువ్వు అలా అంటే ఎలారా శేఖర్, ఈరోజు మన కాలేజీలో మనతో పాటు అమ్మాయిలు కూడా ఉంటారా? ఇన్నాళ్ళు మగపిల్లల స్కూల్లో చదివాము, ఇప్పుడు అలా కాదురా, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చదువుతాం. ఈ మాత్రం కూడా ముస్తాబు అవ్వకపోతే ఎలారా, వాళ్ళు మనల్ని చూడొద్దు అన్నాడు మోహన్. మనం చదివింది మగపిల్లల స్కూల్లో అయినా, నువ్వు పక్కన ఉన్న ఆడపిల్ల స్కూల్కి వెళ్ళటం మేము చూడలేదనుకుంటున్నావా? నువ్వు అప్పుడు కూడా ఇలాగే చేసేవాడివి, ఇక చాలురా పద వెళ్దాం అన్నాడు కిషోర్. హబ్బా మీరు మారర్రా, మీకు తెలియదు, నేను చెప్తే అర్థం చేసుకోరు అని విసుక్కుంటూ పదండి అన్నాడు మోహన్. అలా మాట్లాడుకుంటూ పుస్తకాలు తీసుకుని వాళ్ళు ముగ్గురు సైకిల్ మీద బయలుదేరారు. వీళ్లకు మధ్యదారిలో రవి కృష్ణ కూడా కలిశారు. ఆ 5గురు సైకిల్ మీద కాలేజ్ దగ్గరికి చేరుకున్నారు. వీళ్ళు వెళ్లేసరికి ప్రారంభం అయిపోయి అందరూ లోపలికి వెళ్తున్నారు. వీళ్ళు కూడా గబగబా సైకిల్ పక్కన పెట్టేసి చుట్టూ చూస్తూ కాలేజీలోకి కాలు పెట్టారు. ఇంతలో ఒక పక్క నుంచి గబగబా నడుచుకుంటూ వస్తున్న లత మోహన్ను గుద్దుకుని పడిపోయింది. వెంటనే మోహన్, అయ్యో అలా పడిపోయారేంటండి, మెల్లగా లేవండి అని చెయ్యందించిపోయాడు. మీరు పడేసి మీరే సానుభూతి చూపించి లేవదీస్తారా అంటూ కోపంగా అడిగింది కీర్తన. అయ్యో నేనేమి పడేయలేదండి, ఆ అమ్మాయి నన్ను గుద్దుకుని పడిపోయింది అన్నాడు అమాయకంగా మోహన్. కీర్తన సహాయంతో పైకి లేచిన లత కూడా, అవునే అతని తప్పేం లేదు, నేనే గబగబా వస్తూ గుద్దుకుని పడిపోయాను, అతను నాకు సాయం చేయాలనుకున్నాడు అని చెప్పింది. ఆ మాట విన్న వెంటనే, సారీ అండి, నా స్నేహితురాలు కింద పడిపోయేసరికి కోపంలో అలా అనేశాను, ఏమి అనుకోకండి అంది కీర్తన. అయ్యో పర్లేదండి, ఇందులో అనుకోవడానికి ఏముంది, మీకు అంత కోపం వచ్చిందంటే మీరిద్దరూ ప్రాణ స్నేహితులే ఉంటారు అన్నాడు మోహన్. అవునండి, మేమిద్దరం చిన్నప్పటి నుంచి స్నేహితులం, 10వ తరగతి వరకు ఒక దగ్గర చదువుకున్నాం, ఇంటర్కి వచ్చేసరికి వేరే అయిపోతామేమోనని భయపడ్డాం, కానీ అదృష్టవశాత్తు ఇక్కడే ఇద్దరికి సీట్ వచ్చింది అంది లత. అలా మాట్లాడుకుంటూ అందరూ లోపలికి వెళ్లారు. మోహన్ తన స్నేహితుల 4 కూడా వాళ్ళకి పరిచయం చేశాడు. కాసేపట్లోనే వాళ్ళందరూ మంచి స్నేహంగా కలిసిపోయారు. సురేష్, గిరి, చందు, స్వాతి, కమల, మౌనిక, రమ్య వీళ్ళు కూడా వచ్చి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుని కలిసిపోయారు. ఆ కాలేజ్ కొత్తగా మొదలవటం వల్ల ఒకటే గ్రూప్ ఉంది, వీళ్ళందరూ ఒకే బ్యాచ్, ఒకే గ్రూప్. మొదటి రోజు కావటం వల్ల అందరినీ ఒకరినొకరికి పరిచయం చేసుకుని గురువులు కూడా వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుని ఆ రోజుకి ముగించారు. ఆ మరుసటి రోజు నుంచి యథావిధిగా క్లాసులు చెప్పడం మొదలుపెట్టారు. తక్కువ మంది విద్యార్థులు ఉండటం వల్ల గురువులు కూడా బోధించడం సులువుగా ఉండేది. గురువులు ఎంత బాగా బోధించినా చదవాల్సింది విద్యార్థులే కదా, అందరూ కూడా అంతంత మాత్రం చదువులు ఉన్నవాళ్లే. విద్యార్థులందరికీ తెలివితేటలు ఉన్నా వాళ్ళ ఊర్లో చదవటానికి సరైన సదుపాయాలు లేక 10వ తరగతి వరకు అలా నెట్టుకొచ్చేశారు. ఇంటర్ నుంచి అలా కుదరదు కదా, వీళ్లకు మొదటి నుంచి సరదాగా అల్లరి చిల్లరగా తిరగటం అలవాటైపోయి కాలేజీలో కుదిరిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోవడం చాలా ఇబ్బందిగా ఉండేది. అందులోనూ అప్పటి వరకు వాళ్ళు చదివింది మగపిల్లల స్కూల్లో అవ్వటం వల్ల వాళ్ళు టీనేజ్లో ఉండటం వల్ల వాళ్ళ క్లాసులో ఉన్న ఆడపిల్లలకి ఆకర్షితులు అయ్యేవారు. అటు ఆడపిల్లలు కూడా అదే పరిస్థితి, వాళ్ళు కూడా అప్పటి వరకు గర్ల్స్ స్కూల్లోనే చదివారు, అందువల్ల వాళ్ళకు కూడా టీనేజ్ ఆకర్షణ ప్రభావం ఉండేది. మగపిల్లలందరిలోకి శేఖర్, కిషోర్ వీళ్ళిద్దరే ఇలాంటి ప్రభావానికి లొంగకుండా కుదురుగా ఉండేవారు. మిగతా వాళ్ళకి వాళ్ళు చెప్పినా వాళ్ళ మాట పెడచేవని పెట్టేవారు. అంతేకాకుండా మగపిల్లలు ఆడపిల్లలు కూడా ఒకరినొకరు ఆకర్షించుకునేలా ప్రతిరోజు అందంగా తయారవటం, రంగురంగుల దుస్తులు వేసుకోవటం ఇలాంటివన్నీ చేసేవారు. ఆ చుట్టుపక్కల అది కొత్తగా పెట్టిన కాలేజ్ అవటం వల్ల కాలేజ్ యాజమాన్యం ఎంత చెప్పినా వినకుండా రాజకీయ పలుకుబడుతూ దాన్ని బయట చిన్న చిన్న పాన్ షాపులు కూడా పెట్టారు. ఆ పాన్ షాప్లో ఉన్న కుర్రాడు మోహన్ వాళ్ళని మంచి మాటలతో మచ్చిక చేసుకుని వాళ్ళకి చెడు వ్యసనాలు కూడా అలవాటు చేశాడు. వాళ్ళు కూడా అదేదో పెద్ద ఘనకార్యంలాగా భావించేవారు. అంతే తప్ప దానివల్ల ముందు ముందు వచ్చే విపత్తులు వాళ్ళకి అర్థమయ్యేవి కావు, శేఖర్, కిషోర్ చెప్పినా వినిపించుకునేవారు కాదు. ఇలాగే మగపిల్లలందరూ
కొత్త పుంతలు తొక్కుతూ ఇంటర్ మొదటి సంవత్సరం అత్యవసర మార్కులతో పాస్ అయ్యారు. ఒక్క శేఖర్కి కిషోర్కి మాత్రమే మంచి మార్కులు వచ్చాయి. అమ్మాయిలు మిగతా విషయంలో ఎలా ఉన్నా పరీక్షల్లో మాత్రం మంచి మార్కులు వచ్చాయి. అలా నెమ్మదిగా మొదటి సంవత్సరం అయిపోయింది అనిపించారు. ఇక రెండో సంవత్సరం మొదలైంది. వీళ్ళు రెండో సంవత్సరానికి వచ్చేసరికి ఆ కాలేజీలో మొదటి సంవత్సరంలో కూడా కొంతమంది విద్యార్థులు చేరారు. అప్పుడు ఇక వీళ్ళు సీనియర్లు అయిపోయారు అన్న గర్వంతో వాళ్ళని ఏడిపిస్తూ ఉండేవారు. అలా ఒకరోజు మోహన్, గిరి, రవి ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉండగా వాళ్ళ నాన్న ఆకస్మికంగా కాలేజీకి వచ్చి వీళ్ళని చూసి పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ వెళ్ళిపోయాడు. మోహన్ వాళ్ళు ఆయన మాటలతో భయంతో పిక్క చచ్చిపోయారు. ఇక్కడ బయట జరిగేదేది తెలియని శేఖర్, కిషోర్ లోపల కూర్చుని చదువుకుంటున్నారు. అప్పుడు కృష్ణ పరుగు పరుగున వాళ్ళ దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పాడు. వెంటనే వాళ్ళిద్దరూ బయటకు పరిగెత్తుకు వెళ్ళి ఆ అమ్మాయిలు వాళ్ళ నాన్నగారిని బతిమాలారు. ఆయన వినకపోతే కాళ్ళు పట్టుకుని, మీరు ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే నా స్నేహితుల జీవితం పాడైపోతుంది, ఇంకెప్పుడు వాళ్ళు ఎలాంటి తప్పు చేయకుండా మేము చూసుకుంటాం అంటూ కన్నీళ్లతో వేడుకున్నారు. స్నేహితుల కోసం వాళ్ళిద్దరూ పడుతున్న తపనను చూసి ఆయన మనసు చలించిపోయింది. వాళ్ళిద్దరిని లేపి, మీలాంటి స్నేహితులు ఉండటం వాళ్ళ అదృష్టం అని పొగిడి, ఇక్కడ జరిగిందంతా తెలిసి నా కూతుర్ని కాలేజ్ నుంచి తీసుకెళ్లిపోదామని వచ్చాను, కానీ మిమ్మల్ని చూశాక ఆ పని చేయాలనిపించట్లేదు. ఎవరికైనా సమస్యలు వచ్చినప్పుడు మీలాంటి స్నేహితులు ఉంటే ఆ సమస్యలు వెంటనే తీరిపోతాయి. మీరు సరదాగా ఏడిపించడం వరకు పర్వాలేదు, కానీ అది శృతి మించితే మీ జీవితాలు నాశనమైపోతాయి. ప్రతి చోట మీ స్నేహితులు మీకు తోడుండకపోవచ్చు, అందుకని ఇప్పటికైనా ఈ టీనేజ్లో ఉండే సరదాలు కోరికలు తగ్గించుకుని బుద్ధిగా చదువుకోండి అని చెప్పారు. ఆయన మాటలకి, మమ్మల్ని క్షమించండి, ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయము, అంతేకాదు ఈ రోజు నుంచి మా చెడు వ్యసనాలు కూడా మేము మానుకుంటాము అని చెప్పాడు మోహన్. అదే రోజు సాయంత్రం ఎవరికీ చెప్పకుండా మోహన్ లత వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అని కూడా అనుకున్నారు. కానీ ఉదయం జరిగిన సంఘటన వల్ల వాళ్ళలో మార్పు వచ్చి ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇంకా అప్పటినుంచి బుద్ధిగా చదువుకుంటూ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం స్నేహితుల ప్రోత్సాహంతో రాష్ట్ర స్థాయిలో మంచి మార్కులతో పాసై ఎంసెట్ రాసి ఇంజనీరింగ్లో కూడా మంచి కాలేజీలో సీట్ సంపాదించారు. ఇదే జరిగింది. ఆ తర్వాత మా చదువులు ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదు. మేమందరం ఇంజనీరింగ్ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర పూర్తి చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగాలు కూడా సంపాదించుకున్నాము. మేమందరం మా స్నేహితులు చేసిన మేలు వలన బాగానే చదువుకున్నాం, కానీ నా స్నేహితులిద్దరి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా వారు చదువు ఆగిపోవాల్సి వచ్చింది. మా స్నేహితులిద్దరు చదువు మానేసినా కూడా మా అందరి దగ్గరికి వచ్చి కలిసి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకు ఏదైనా అవసరమైతే సాయం చేస్తూ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. మమ్మల్ని కూడా సొంత చెల్లెల్లా చూసుకుంటూ మాకు వచ్చిన సమస్యలు తీర్చేవారు అని అమ్మాయిలందరూ కూడా అన్నారు. ఆ కథ విన్న కొత్త విద్యార్థులు కూడా, అన్న, మీలాంటి స్నేహితులు ఉంటే చాలామంది జీవితాలు సరైన మార్గంలో గమ్య దిశగా అడుగులు వేస్తారు అని శేఖర్ని, కిషోర్ని ఎత్తుకుని తిప్పారు. విద్యార్థులు ఆనందం చూసిన గురువులు ఇలాంటి విద్యార్థులకు పాఠాలు బోధించడం మన అదృష్టం అని అనుకున్నారు.